హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్టున్నారు? బాగా బాగున్నారా? మీ అందరు బాగున్నారు బా. ఈరోజు వీడియో ఏంటంటే, మా అమ్మ వాళ్ళు కలింగరికాయ తోట వేసినారు, అదే బా కరబూజ తోట. మా రాయలసీమలో కలింగరికాయ తోట అంటాము. కాయలు అయితే కాసినాయి, మొదటి కోత కాయలు కోస్తున్నారు. మా మామ రాబ్బి కాయలు కోస్తారు, తోటకాడికి రా అంటే వచ్చిందాను ఇడికి. రాండి తోట చూపిస్తా. ఇదే కరబూజ తోట, ఇక్కడ నుంచి మొదలుకొని ఆ లాస్ట్ వరకు వేసినారు. 2 ఎకరాలు వేసారనమాట. బొప్పాయి తోటలోనే కరబూజ తోట కూడా వేసినారు. మనుషులైతే కోస్తున్నారు కాయలు. అది అక్కడ ఉండాలి చూడండి. ఇక్కడైతే లారీ వచ్చింది వేసుకొని పోయడానికి లోడు. హోటల్లో పోయి చూద్దాం పాండి, కాయలట్ కాసినాయో. చూసి ఒక కాయ అన్న కోసుకుని తిందాం. ఇంతవరకు కాయ కూడా తినలా. ఫ్రెండ్స్, ఈ పాప కాయలు కోసడానికి వచ్చిందిలా. వాళ్ళల్లో ఒకరి పాప అనమాట. ఇమ్మి చూడండి, సెల్లు మైన కూడా లేదు. ఈ పాప సెల్లు ఆపరేట్ చేస్తుంది, పైకి స్కోరింగ్ చేస్తుంది రీల్స్ అన్నీ. ఏం మా తల్లా, ఇప్పుడే ఉన్నావా? సెల్లు ఇచ్చి పెట్టవా నువ్వు? సెల్లు లేకపోతే అన్నం కూడా తినమంటున్నా. నిజమేనా? ఏం పేరు నీ పేరు చెప్పు. పేరు చెప్పు, పేరు చెప్పు. ఏం పేరు? భయపడుతుంది. ఓయమ్మ, సెల్లు మైన లేదు, ఒక సంవత్సరం ఏమైనా ఉంటుందేమో వయసు. కాయలైతే కోసి ఈ విధంగా పట్ట మీద పెడుతున్నారు. కాయలైతే బాగానే కాసినాయి. చెట్టుకి అయితే 4 కాయలు 5 కాయలు కాసి ఉన్నాయి. మొత్తం లైన్ అంతా బాగానే ఉన్నాయి కాయలన్నీ. కరపచ్చ కాయల్లో చాలా రకాలు అయితే ఉన్నాయి. గీరకాయ అని చెప్పేసి, గుండుకాయ అని చెప్పేసి. ఇది వచ్చేసి నలుపుకాయ. దీని ప్రత్యేకత ఏంటంటే, దీన్ని వాటర్మిలన్ జ్యూస్ కోసం ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చి కొనుక్కొని పోతారు. అట్టి తినేదానికి కొనుక్కొని పోతారు అన్నమాట. చాలా బాగుంటుంది కాయ ఇది. ఇక్కడ పట్టతో గుడిసి అయితే వేసినారు. ఎందుకంటే ఇది కొండ ప్రాంతం అన్నమాట, అడవి పందులు ఎందుకు ఎక్కువ వచ్చాయి. మొత్తం అంతా ఇప్పుడు కాయలు అయితే రెడీ అయిపోయినాయి కదా, వచ్చి గుల్లగుల్ల చేసి తినేసిపోతాయి అన్నమాట. అందుకని ఈ విధంగా గుడిసేసుకొని గత 10 రోజుల నుంచి ఇక్కడే కొనుక్కుంటున్నారు మా మామ వాళ్ళు, మా బావర్దులు. ఈ కరపచ్చ తోట ఖర్చు విషయానికి వచ్చితే కదా, మా మామ అయితే 2 ఎకరాలకు 150,000 ఖర్చు పెట్టినాడు. ఇంకా లాభం అంటారా? ఇప్పుడు కోసేది మొదటి కోత, కిలో వచ్చేసి 12 రూపాయలకు అమ్ముతున్నారు. వారం తర్వాత 2 కోత కోస్తారు, అప్పుడు తెలుస్తుంది అన్నమాట లాభాదేవీలు అనేటివి. ఇప్పుడేం తెలియదు. వీడే మా పెద్దమావారిదే. ఈ పంట ఇంత బెన్న వచ్చేదానికి కారణం వీడే. ఈయన పేరు అడిగిన చాలా మంది. ఈయన పేరు వచ్చేసి సంతోష్ రాజు. కోసిన కాయలన్నీ మోస్తున్నారు, మోసి లారీలోకి లోడ్ చేస్తారన్నమాట. వీళ్ళు ఒరిస్సా ప్రాంతానికి చెందిన వాళ్ళంట. చిన్న పిల్లలు కూడా పనికాడికి ఎత్తుకొచ్చుకొని పనిచేస్తున్నారు వీళ్ళు. పొద్దునెప్పుడో వచ్చినారు, టైం అయితే 1:30 అయింది మధ్యాహ్నం. మొత్తం లోడ్ చేసినారు చూడండి, అట్టే లోడ్ చేసినారు. మొత్తం అంతా లారీ అంతా లోడ్ చేసినారు చూడొచ్చు మీరు. ఇంకా కొంచెం అయితే ఈ పక్కన బ్యాలెన్స్ ఉండదు, ఇక్కడల్లా ఫుల్గా బేసేస్తారు. ఇంకా పట్ట కడతారన్నమాట. ఆ కొదవ ఉంది కదా, ఆ కొదవకైతే ఇప్పుడు వేస్తారు. ఇంకా 10-15 గంటలు పడతాయి బే, అంతే, అంతకంటే ఎక్కువ పట్టవు. 10-15 గంటలు అయితే కన్నా మొత్తం లోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ తోటలో ఒక కాయ కూడా తెల్లా నేను. ఇప్పుడే కోత అటుందా, చిన్నకాయ కానీ ఇది కోసి చూద్దా అటుందా. చూపికాయ కోతనే పట్టింది ఇది. ఇది చిన్నకాయ కానీ అందుకని ఎర్రగా లేదు, చాలా ఎర్రగా ఉంటాయి కాయలు. తెల్లగా ఉన్నా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కరపచ్చ తోట అయిపోయిన తర్వాత ఈ బొప్పాయి తోట ఉన్నాయి కదా, ఈ బొప్పాయి చెట్లు ఉన్నాయి కదా, ఈ బొప్పాయి చెట్లను మొత్తం అంతా క్లీన్ చేసి నీట్గా దీన్ని సతవ చేసి మళ్ళీ దీన్ని రెడీ చేస్తారన్నమాట. అరే ఈ పట్ట అయితే కట్టేసినారు, అయిపోయింది అనమాట. ఇంక వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి ఇంకా దగ్గరలో మాకు టౌన్ ఉంది కోడూరు, అక్కడ పోయి అక్కడ కాటా చూసుకొని ఎంత పెట్టిందో చూస్తారనమాట, మాకు చెప్తారు. ఇంటికాడ పిల్లలు తింటారు ఎత్తుకోమో అని చెప్పేసి మా మామ ఒక మూట కాయలు అయితే కట్టిపెట్టాడు. మూట ఎత్తుకొని ఇంటికి అయితే బయలుదేరినాను. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో, ఇది మా కరపచ్చ తోటలో వీడియో అన్నమాట ఈరోజు. ఈ వీడియో నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.